హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కార్ రివర్స్ గేర్లో మ్యాక్సిమం ఎంత స్పీడ్లో వెళ్ళగలుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. దానికోసం మెయిన్ కెమెరా ఇక్కడ సెట్ చేసా, తర్వాత ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ దగ్గర కూడా మనకి స్పీడోమీటర్ చూపించడం కోసం మరొక కెమెరా ఇక్కడ సెట్ చేసా. దీన్ని ఆన్ చేసుకుందాం. ఓకే, ఇది ఆన్ అవుతుంది. ఓకే, ఆన్ అయిపోయింది, స్టార్ట్ చేద్దాం. ఓకే, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నా. ఈ రోడ్లో ఏమి వెహికల్స్ ఏం రావట్లేదు. చూడండి, నేను రివర్స్ గేర్ వేసా. ఫస్ట్ రోడ్డు సెంటర్కి వెళ్దాం. ఇది సింగిల్ రోడ్, ఇది సింగిల్ రోడ్లోనే ట్రై చేయాలనుకుంటున్నా. చూడండి, రివర్స్ గేర్ వేసాను. నేను రివర్స్ గేర్ పోనిస్తున్నాను, మ్యాక్సిమం స్పీడ్లో ఎంత స్పీడ్లో వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఆర్పిఎం మనకి దీంట్లో చూసినట్లయితే 5000 ఆర్పిఎం కంటే ఎక్కువ వెళ్తే మనకి డేంజర్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. సో నేను ఆర్పిఎం 5000 కంటే కూడా ఎక్కువ వెళ్ళలేకపోతున్నా. సో మరొకసారి ట్రై చేద్దాం. కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రివర్స్ గేర్ వేసినప్పుడు మాక్సిమం నేను 4000 నుంచి 5000 ఆర్పిఎం వరకు వెళ్ళగలిగాను. మనం 40 మాక్సిమం స్పీడ్ వెళ్ళగలుగుతుంది రివర్స్ గేర్ లో. మనకి అదే విధంగా ఫస్ట్ గేర్ లో కూడా నేను ట్రై చేశా. ఫస్ట్ గేర్ లో కూడా దాదాపు అంతే ఉంది, అంటే 4000 నుంచి 5000 మధ్యలో ఆర్పిఎం లో 40 స్పీడ్ లో వెళ్ళగలుగుతుంది. సెకండ్ గేర్ లో కూడా ట్రై చేశా, సెకండ్ గేర్ లో మాత్రం కొంత స్పీడ్ అందుకోగలుగుతుంది. సో మనం రివర్స్ గేరు ఫస్ట్ గేరు దాదాపుగా ఒకే రకమైన ఆర్పిఎం, ఒకే రకమైనటువంటి స్పీడ్ ని అందుకోగలుగుతుంది ఫస్ట్ అండ్ రివర్స్ గేర్లు అని నాకు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా అర్థమైంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.